సునీత విలియమ్స్ని అసలు తీసుకొస్తారా రారా అది ఇంతవరకు తేలట్లేదు. అసలు ఎంత టాక్టికల్గా అంటే బోయింగ్ వాళ్ళకు ఒక పెద్ద సమస్య, వాళ్ళు తీసుకెళ్ళినటువంటి స్టార్ లైనర్ సాంకేతిక ప్రాబ్లం వచ్చింది. అదేదో ఆటో కాదు ఇంకొక ఆటోతో లాక్కొచ్చుకోవడానికి, లేదంటే ఒక కారు కాదు ఇంకొక కారుతో దానికి తాడుగట్టి తీసుకురావడానికి. ఇప్పుడు దాన్ని వదిలేస్తే అసలు టోటల్ దాని బిజినెస్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఎందుకని బోయింగ్కు ఉన్న విశ్వసనీయత పోతుంది. దాని బిజినెస్ ఎంత? లక్షల లక్షల కోట్లు. ప్రపంచవ్యాప్తంగా వాడేటటువంటి అత్యధిక విమానాలు బోయింగ్ తయారు చేసేవి. అలాంటిది దీంట్లో ఫెయిల్ అయ్యింది. ఇది అద్భుతమైనటువంటి నెట్వర్క్. ఏదైతే ఎలన్ మాస్క్ వాళ్ళ దానికంటే కూడా మాది గొప్పదని చెప్పబోయి వీళ్ళది చెత్తదని తేలింది. అలాగని తప్పుడుదేం కాదు, కానీ ఇప్పుడు వచ్చిన ఆ సమస్యల పరిష్కారం గ్రౌండ్ నుంచి వర్కౌట్ కావట్లేదు. సునీత విలియమ్స్కి ఇచ్చిన గడువు అయిపోతుంది. ఇంతవరకు ఆమెను వెనక్కి తీసుకురావాలంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? అదే స్పేస్ వెహికల్లో తీసుకురావాలి. తీసుకొస్తే సెక్యూరిటీ లేదు, ప్రాణాంతకం. అదే సందర్భంలో లేదు, వేరే దాంతో మాట్లాడుకుని ఎలన్ మాస్క్ వాళ్ళ దాన్ని పంపించి తీసుకురావాలి, స్పేస్ ఎక్స్ దాని నుంచి పంపించి తీసుకురావాలి, దానికి వాళ్ళతో టై చెప్పవాలి. అంటే వీళ్ళది ఫెయిల్ అయిందని ఒప్పుకోవాలి. అప్పుడు దానికి తోడు దానికి అటాచ్ అయ్యి ఉన్నటువంటి ఆ స్టార్ లైనర్ని రిలీజ్ చేసి వదిలేయాలి. ఇది చేయాలి అంటే ఒకటి లాసు, ఇది దానికి పెట్టినటువంటి ప్రయోగానికి అయినటువంటి ఖర్చు వందల కోట్ల రూపాయలు లాస్. అదే సందర్భంలో దాని మీద భవిష్యత్ మార్కెట్ అనుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు లాస్. ముందు ఈ సమస్య అంటే ఇప్పుడు అందుకోసమని వాళ్ళ ప్లానింగ్ అంతా ఎట్లుందంటే వేరే వేరే అంశాల వైపుకి ప్రపంచాన్ని డైవర్ట్ చేస్తూ ఆ టైంలో ఆమెను సైలెంట్గా తీసుకురావడం అన్నటువంటి. మామూలుగా అయితే ఆ మధ్యన వరుసపెట్టి ఇది ఒక ట్రెండింగ్ అయింది. సునీత విలియమ్స్ వెనక్కి తీసుకురారా, మీ రాజకీయాల కోసం ఆపేస్తారా అంటూ. ఇప్పుడు దాని నుంచి డైవర్షన్, ట్రంప్ ఇష్యూ నడుస్తుంది, లేకపోతే ఇంకొకటి ఇది నేను మైక్రోసాఫ్ట్ ఇష్యూ నడుస్తుంది, రోజుకొక ఇష్యూ. ఇదంతా బోయింగే చేసిన కుట్రను నేను, కానీ మీడియా మేనేజ్మెంట్ అన్నటువంటిది చాలా సీరియస్గా చేసుకొస్తుంది. ముందు సునీత విలియమ్స్ ప్రాణాలకైతే అంటే అక్కడేదో అయిపోతుందని కాదు, కానీ వెనక్కి తీసుకొచ్చేటటువంటి వ్యవహారం మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడమే ఇప్పుడు అసలు చర్చ.